హలాండి వెల్కమ్ టు రైట్ కార్స్ నా పేరు వెంకట్ మనం ఇప్పుడు రైట్ కార్స్ లో ఉన్నాం మన రైట్ కార్స్ వచ్చేసి ఎర్రగడ్డ గూగుల్ లీడర్ ఆపోజిట్ లో ఉంటుందండి మనకు ఇక్కడ రైట్ కార్స్ లో 2 లక్షస్ బడ్జెట్ నుంచి ఆల్మోస్ట్ 8 లక్షస్ వరకు వెహికల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అలానే చూసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క వెహికల్ సర్టిఫైడ్ వెహికల్ దొరుకుతుంది మన రైట్ కార్స్ లో మన రైట్ కార్ లో స్పెషల్ ఏంటంటే మన దగ్గర ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్ మీద వెహికల్ అనేది మొత్తం లేవటి మొత్తం కింద అండర్ బాడీ చెక్ చేయడం కానీ ఇంజన్ ఎలా ఉందో చెక్ చేయడము యాక్సిడెంట్ అండ్ నాన్ యాక్సిడెంటల్ చెక్ చేసుకోవడము డాక్యుమెంట్ క్లియరెన్స్ కానీ చెక్ చేసి డాక్యుమెంట్ క్లియరెన్స్ గా చెక్ చేసుకోవడము నెక్స్ట్ అలానే చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ఇంజన్ ఆయిల్ లీకేజ్ కానీ అండర్ బాడీ రష్ ఉన్నా కానీ ఫ్లడెడ్ వెహికల్ అన్నా కానీ ఫ్లడెడ్ వెహికల్ అంటే మనకు మన వర్షంలో వాటర్లో మునిగిన వెహికల్స్ అలాంటి వెహికల్స్ ఉన్నా కూడా మన దగ్గర వెహికల్ అనేది రిజెక్ట్ అయితే వెహికల్స్ మనం తీసేస్తాము ఇంకేస్ అలా ఒకవేళ వెహికల్ అంతా సర్టిఫైడ్ ఓకే అనుకుంటే మనకి ఇట్లా వైట్ కలర్ షీట్ అవుతుందండి మనకి ఇట్లా వైట్ కలర్ షీట్ అయితే వైట్ కలర్ షీట్ లో ప్రతి ఒక్కటి మనం మెన్షన్ చేస్తాము వెహికల్ టోటల్ వెహికల్ సర్టిఫైడ్ వెహికల్ ఉంటుందండి అయితే మనం ఫోర్డ్ ఆస్పర్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఫోర్డ్ ఆస్పర్ ఇది వచ్చేసి సెడాన్ వెహికల్ ఇది మనకు బూట్ స్పేస్ కూడా బాగుంటుంది మనకు అలాగే చూసుకున్నట్టయితే ఈ వెహికల్ లో మనకు ఏమేం ఫీచర్స్ ఇచ్చాడంటే మనకు దీంట్లో ఫాగ్ ల్యాంప్ కానీ లైట్ లైట్ కూడా చూసండి డిజైన్ బాగుంటుంది నెక్స్ట్ అలాగే దీంట్లో అలాయ్ వీల్స్ ఉంటుంది అలాయ్ వీల్స్ మన టైర్స్ కూడా 80% బాగున్నాయి టైర్స్ కూడా మనకు దీంట్లో మనకు సైడ్ మిర్రర్ కూడా మనకి ఇండికేటర్ అనేది ఆప్షన్ ఉంటుంది మన దీంట్లో నెక్స్ట్ ఒకసారి బాడీ కూడా చూసుకున్నట్టయితే బాడీ కూడా చిన్న లైన్స్ లేకుండా నీట్ కండిషన్ ఉన్నది అలా నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా వీల్ కూడా చూసుకోండి ఒకసారి అలా వీల్ మనకు టైర్ కూడా 80% ఓకే ఉన్నదండి సీల్ టైర్ అలా ఉన్న వెహికల్ అలా చూసుకుంటే మనకు పెట్రోల్ క్యాంప్ పెట్రోల్ వెహికల్ అండి ఇది దీని కెపాసిటీ వచ్చేసి 45 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది మనకు బూట్ స్పేస్ కూడా మనకు సెడాన్ వెహికల్ బూట్ స్పేస్ ఇది వచ్చేసి మనకు బూట్ స్పేస్ మనకు బూట్ స్పేస్ 360 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుందండి ఓకే అలానే చూసుకుంటే మనకు డీఫాగర్ గ్లాస్ కూడా ఉంటుంది దీంట్లో మనకు డీఫాగర్ గ్లాస్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ ఏంటంటే మనకు మంచు కూర్చే ప్రదేశంలో వర్షం అన్నప్పుడు ఇది వెనుక ఫాగ్ జామ్ కాకుండా లైన్స్ అనేవి ఉన్నాయి కదా గ్లాస్ ని హీట్ చేస్తుంది అలానే చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ సైడ్ కూడా టైర్స్ కూడా చూసుకున్నాం ఇక్కడ సైడ్ కూడా మనకు 80% ఓకే ఉన్నది బాడీ కూడా ఒకసారి చూసినట్టయితే బాడీ కూడా ఓకే మనకు ఒకసారి బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా చూద్దాము మనకు బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా మొత్తం సీట్ కవర్ కూడా లెదర్ తోటి కలర్ఫుల్ లెదర్ తోటి ఉన్నాయండి ఎక్స్ట్రా ఫిట్ మనకు కస్టమర్ వేసి ఇచ్చాడు మన సీట్ కవర్ కూడా వేసుకున్న అవసరం లేదు నెక్స్ట్ మనకు డోర్ కి మనకు స్పీకర్ ఇక్కడ వచ్చింది డోర్ కి దీనిలో మనం సౌండ్ సిస్టమ్ కూడా చాలా క్లారిటీ ఉంటుంది సౌండ్ సిస్టమ్ అలానే చూసుకున్నట్టయితే ఫ్రంట్ ఫ్రంట్ డోర్ లో కూడా ఒకసారి ఏమేమి ఆప్షన్ ఉన్నా చూసుకుందాం మన ఫ్రంట్ డోర్ లో కూడా మనకు మనకు ఇక్కడ చూసినట్టయితే బాటిల్ పెట్టుకున్న హోల్డర్ ఇచ్చాడు అలానే ఫ్రంట్ డోర్ లో కూడా మనకు స్పీకర్ ఉంటుంది నెక్స్ట్ అలా చూసుకున్నట్టయితే మనకు సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి హైట్ అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది దీంట్లో మనకు నెక్స్ట్ దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటుంది ఓకే చూసాం కదా మన బయట ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో మొత్తం చూసుకున్నాం కదా ఇప్పుడు లోపల ఇంటీరియర్ కూడా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం దాని ముందు మనం ఏంటంటే మన టోటల్ రైట్ కార్స్ సర్టిఫైడ్ వెహికల్స్ అనేది ఉంటాయండి టోటల్ సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటే మనకు 2 లక్షస్ బడ్జెట్ నుంచి 8 లక్షస్ వరకు మనకు అవైలబుల్ ఉన్నాయి ఓకే మన ఇంటీరియర్ కూడా ఒకసారి చూద్దాం
చూసాం కదా మనకు బయట ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు, అలానే మనకు ఇంటీరియర్ కూడా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాము. మనం ఇక్కడ చూసినట్టయితే 4 కోఆర్డినేట్ అడ్జస్ట్మెంట్ మన హ్యాండ్ దగ్గర ఉంటుందండి డోర్ కి. నెక్స్ట్ అలానే చూసినట్టయితే మనకు మిర్రర్ అడ్జస్ట్మెంట్, ఇది క్లోజ్ క్లోజ్ ఓపెన్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఓపెన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ రైట్ లెఫ్ట్, మనం ఇక్కడ రైట్ లెఫ్ట్ చూసినట్టయితే మనం ఇక్కడనే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు రైట్ లెఫ్ట్ అనేది. నెక్స్ట్ అలానే చూసుకున్నట్టయితే ఇది రీడింగ్ వచ్చేసి 48,000 జెన్యున్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ మీద ఉన్న వెహికల్ అండి ఇది. ఇది వచ్చేసి ఫోర్డ్ ఆస్పర్ 2017 మోడల్. ఇది 2017 మోడల్. అలానే చూసుకున్నట్టయితే మనకు డాష్ బోర్డ్ కూడా చూడండి, డాష్ బోర్డ్ కూడా మనకు చాలా నీట్ గా ఉంటుంది. ఇన్నట్టు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇక్కడ, మన డ్రైవర్ సీటింగ్ ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, నెక్స్ట్ ప్యాసింజర్ సీటింగ్ లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. మనకు నెక్స్ట్ అలానే చూసుకున్నట్టయితే మనకు స్టీరింగ్ లోనే మనకు సౌండ్ సౌండ్ నెక్స్ట్ ఛానల్ చేంజింగ్ మొత్తం ఆపరేటింగ్ ఇక్కడనే ఉంటుంది. నెక్స్ట్ డాష్ బోర్డ్ లో మనకు ఇక్కడ చూసినట్టయితే మనకు విజిటింగ్ కార్డ్స్ కానీ మన బిల్స్ ఇట్లా పెట్టుకోనికి మనకి యూఎస్బి ఆక్స్ పిన్ ఇక్కడ డాష్ బోర్డ్ లోనే ఇచ్చారు చూడండి. నెక్స్ట్ అలానే చూసుకున్నట్టయితే మనకు ఛార్జింగ్ పాయింట్ కూడా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ కంపిన్ ఫిటెడ్ స్టీరియో, దీనికి బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుందండి, మనకు బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. అలానే చూసుకున్నట్టయితే మనకు ఏసీ సెట్టింగ్స్ ఉంటుంది, దీని ఆటో కంట్రోల్ ఏసీ కూడా ఉందండి దీంట్లో. అలానే ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. బ్యాక్ సైడ్ కూడా మనకు చాలా కంఫర్ట్ సీటింగ్ ఉంటుంది, మనకు బూట్ స్పేస్ కూడా చాలా సడన్ వెహికల్ ఇది, మనకు బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా బాగుంటుందండి. నెక్స్ట్ ఇన్ కేస్ అలా చూసుకున్నట్టయితే మనకు వెహికల్ మొత్తం చూసారు కదా, మన ఇంటీరియర్ మొత్తం క్లీనింగ్ అవన్నీ ఉంటుంది మన దగ్గర, టోటల్ శానిటైజ్ చేసి చాలా నీట్ గా చేస్తాం మన వెహికల్ అనేది. ఈ వెహికల్ వచ్చేసి 2017 మోడల్ ఫోర్డ్ ఆస్పర్, ఇది వచ్చేసి 48,000 జెన్యున్ రీడింగ్ అండ్ షోరూమ్ ట్రాక్ మీద ఉన్న వెహికల్. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 560 ఉన్నదండి, 5,60,000 ఉన్నది. నెగోషియబుల్ అనేది ఉంటుంది, మీరు వెహికల్ వచ్చి ఇక్కడ మన రైట్ కార్స్ వచ్చి మీరు వెహికల్ కూడా చెక్ చేసుకోవచ్చు. లేదు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఏమైనా అనిపిస్తుంది, కింద నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి, మేము ఏమైనా డౌట్ ఉంటే మేము క్లారిటీ చేస్తాం. లేదు మేము వెహికల్ చూస్తాం, టెస్ట్ డ్రైవ్ చేస్తాం, ఓకే అనుకుంటే మనకు గూగుల్ థియేటర్, మన ఎర్రగడ్డ గూగుల్ థియేటర్ ఆపోజిట్ లో మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 970 ఉంటుంది, దాని ఆపోజిట్ లో మన రైట్ కార్స్ అనేది ఉంటుందండి. ఆ రైట్ కార్స్ మీరు రావచ్చు. ఇదే వెహికల్ కానీ ఇంకా సెడన్ వెహికల్స్ కానీ హ్యాష్ బ్యాక్ వెహికల్స్ కానీ చాలా వెహికల్స్ ఉన్నాయి, ఆ వెహికల్స్ కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ అలానే చూస్తున్నట్టయితే మనకి ఇంకోటి ఏంటంటే ప్రాసెసింగ్, మనకి ఇప్పుడు ఒకవేళ వెహికల్ నచ్చింది మీకు, టైం ఒక 1 వీక్ టైం ఉంది అనుకుంటే, మీరు ఆ 1 వీక్ వరకు మనకు టోకన్ అమౌంట్ అనేది ఉంటుందండి, ఒక 20,000 అట్లా కట్టేస్తే మీకు వెహికల్ మీ పేరు మీద బుకింగ్ అవుతుంది. ఆ బుకింగ్ అయిన తర్వాత మీకు 7 డేస్ టైం ఇస్తాం, అంటే 7 డేస్ లో మీరు డెలివరీ పెట్టుకోవచ్చు వెహికల్ మొత్తం పేమెంట్ చేసి. లేదు పేమెంట్ ఏమైనా ఇబ్బంది ఉంది అంటే మనకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఆ ఫైనాన్స్ ఆప్షన్ కూడా మనమే చేపిస్తామండి. ఓకే అండి, ఇంకేస్ ఏమైనా డౌట్ ఉన్నాయంటే మీరు కాల్ చేయొచ్చు, లేదంటే మీకు రైట్ కార్డ్స్ రావచ్చు. రైట్ కార్డ్స్ వచ్చి నా పేరు వెంకట్ అండి, మీరు నన్ను కలిస్తే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నేను చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ, నా పేరు వెంకట్.